హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము జనరల్ స్టడీస్ మరియు స్టాండర్డ్ జీకే పైన 179వ భాగాన్ని మనము ఈ క్లాస్లో చర్చించుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సో ఎవరు మిస్ చేయదు, చివరి వరకు కూడా క్లాస్ చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయవచ్చు. ఓకేనా, ప్రతిరోజు కంపల్సరిగా క్లాస్ ఉంటుంది ఫ్రెండ్స్, గమనించాలి. ఓకేనా, దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. అందరు కూడా దానిపైన లింక్ని క్లిక్ చేయగానే మీరు వెబ్సైట్లోకి వెళ్తారు. వెబ్సైట్లోకి వెళ్ళగానే అక్కడ మీకు అలో అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది, ఒక బెల్ ఐకాన్ లాగా కనిపిస్తుంది రైట్ సైడ్ బాటంలో. సో అది మీరు కనుక అలో అనేటువంటి ఆప్షన్ ఉత్తారనుకోండి, సో ప్రతిరోజు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో యూట్యూబ్లో నేను క్లాస్ అప్లోడ్ చేయగానే మీకు ఎలా ఏ విధంగా నోటిఫికేషన్ వస్తుందో, నేను మన వెబ్సైట్లో పీడిఎఫ్ ఫైల్ అప్లోడ్ చేయగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో వెంటనే మీరు ఏ మెటీరియల్ అయినా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, సో క్లాస్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఘన రూపంలోని మంచు ద్రవ రూపంలోకి మారకుండానే నేరుగా వాయు రూపంలోకి మారే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, ఉత్పాతనం అంటారు. ఓకేనా, ఉత్పాతనం. ఇక్కడ మనకు మంచు అని ఇవ్వడం జరిగింది. ఓకేనా, మంచు. అయితే ఇంకొక ఉంటాయి ఫ్రెండ్స్ ఏంటంటే నాఫ్తలిన్ గోళీలు. ఓకే, సో అవి కూడా ఉత్పాతనం అనేటువంటి ప్రక్రియ ద్వారా ఘన రూపం నుండి డైరెక్ట్గా వాయు రూపంలోకి మారుతాయి. అంటే మూడు దశలు ఉంటాయి కదా, ముందుగా ఘన రూపం నుంచి ద్రవ రూపంలోకి, ద్రవ రూపం నుంచి వాయు రూపంలోకి మారుతాయి. అలా కాకుండా ఒక సెకండ్ లెవెల్ని మిస్ చేసి డైరెక్ట్ థర్డ్ లెవెల్కి ఒక పదార్థం ఏదైనా చేరితే దాన్నే ఉత్పాతనం అంటారు. ఓకేనా, కర్పూరం కావచ్చు, నాఫ్తలిన్ గోళీలు కావచ్చు, అంటే డాంబర్ గోళీలు, ఇవన్నీ కూడా ఇదే పద్ధతిలో పనిచేస్తాయి. నెక్స్ట్ 1, ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత పీడనం వద్ద గాలి గ్రహించే మొత్తము నీటి ఆవిరి పరిమాణానికి లెక్క కట్టిన సమయంలో గాలిలో ఉన్న నీటి ఆవిరి పరిమాణానికి మధ్య ఉన్న నిష్పత్తిని ఏమంటారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1, సాపేక్ష ఆర్ద్రత అంటారు. ఓకే, నిర్దిష్టమైన ఉష్ణోగ్రత మరియు పీడనము వద్ద, ఉష్ణోగ్రత మరియు అంటే ఒక పర్టిక్యులర్ సెల్సియస్ వద్ద, ఉష్ణోగ్రత పీడనం వద్ద గాలి గ్రహించే మొత్తం నీటి ఆవిరి పరిమాణము. ఓకేనా, గాలి గ్రహించేటువంటి మొత్తం నీటి ఆవిరి పరిమాణానికి లెక్కగట్టిన సమయంలో గాలిలో ఉన్న నీటి ఆవిరి పరిమాణానికి గల నిష్పత్తిని సాపేక్ష ఆర్ద్రత అంటారు. నెక్స్ట్, వాతావరణం ఉష్ణోగ్రతను అనుసరించి గాలిలో ఉన్న నీటి ఆవిరి ఎన్నో కోట్ల అతి సూక్ష్మమైన నీటి అణువులు లేదా మంచు అణువులుగా మారడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4, శ్వేత తుహీనం అంటారు. ఏమంటారు? శ్వేత తుహీనం. నెవెన్, నెక్స్ట్ 1, భూమి ఉపరితలంపై ఒక పలుచని మంచు పొరగా ఏర్పడే నీటి బిందువులు లేదా మంచు అణువులు కలిసి ఘనీభవించి ఏర్పడే స్థితిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, హిమ శిఖరాలు అంటారు. ఏమంటారు? హిమ శిఖరాలు. నెక్స్ట్ క్వశ్చన్, మానచిత్రంపై వర్షపాత విస్తరణను చూపడానికి ఉపయోగించే రేఖలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3, సమవర్షపాత రేఖలు అంటారు వీటిని. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి 300 మీటర్ల ఎత్తుకు వెళ్ళే కొద్దీ తగ్గే పీడనము ఎంత? అంటే ఈ యొక్క పీడనం అనేది, వాతావరణ పీడనం అనేది ఎత్తుకు వెళ్ళే కొలది తగ్గుతూ ఉంటుంది. ఓకే, మరి ప్రతి 300 మీటర్ల ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఎంత తగ్గుతుంది పీడనము? ఆన్సర్ ఆప్షన్ 2, 34 మిల్లీబార్లు తగ్గుతుంది. నెక్స్ట్ 1, సముద్ర మట్టం దగ్గర ఉండే సగటు పీడనము ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1, 700 మిల్లీమీటర్లు. నెక్స్ట్ 1, రసభరిత వృక్షాలు అని వేటిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 4, అన్నీ కూడా. నీటి వేర్లలో నిల్వ చేసుకునే మొక్కలు, నీటిని వేర్లలో నిల్వ చేసుకునే మొక్కలు, నీటిని కాండాల్లో నిల్వ చేసుకునే మొక్కలు, నీటిని పండ్లు ఆకుల్లో నిల్వ చేసుకునే మొక్కలన్నిటిని కూడా రసభరిత మొక్కలు అంటారు. నెక్స్ట్ 1, సౌర కుటుంబంలోని అత్యున్నత పర్వతం ఏది? అంటే సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు కానీ, ఉపగ్రహాలు కానీ, సో వాటన్నింటిలో కూడా ఉండేటువంటి అత్యంత ఎత్తైనది అని అర్థము, అత్యున్నత పర్వతము.
ఆన్సర్ ఆప్షన్ 1 ఒలింపస్ మాన్స్. నెక్స్ట్ 1, రెడ్ ఇండియన్ల పురాతన ఆవాసాల శిథిలాలు ఏ దేశంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 మెక్సికో. నెక్స్ట్ 1, దక్షిణార్ధగోళంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి ఏది? దక్షిణార్ధగోళంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి. ఆన్సర్ ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో ఉండేటువంటి ఎడారి దక్షిణార్ధగోళంలో ఉంటుంది ఇది. నెక్స్ట్, ఎడారుల్లో వర్షం వచ్చినప్పుడు ఏర్పడే తాత్కాలిక సరస్సులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 ప్లాయాలు అంటారు. ఏమంటారు? ప్లాయాలు. నెక్స్ట్ 1, పగటిపూట సూర్యపుటానికి రాత్రిపూట భూ వికిరణాలకు సహజ అవరోధము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మేఘాలు. మేఘాలే అడ్డుకుంటాయి. నెక్స్ట్ 1, వాతావరణము పారదర్శకతను నిర్ధారించే అంశాలు ఏవి? వాతావరణం యొక్క పారదర్శకతను. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా ఏంటి? మేఘాలయ స్థితి, నీటి ఆవిరి పరిమాణము, ధూళికణాలు, ఇవన్నీ కూడా అంటే పారదర్శకత ఏంటి? సో పైనకి ఆకాశం వైపు చూస్తే మనకు క్లియర్గా స్కై బ్లూ కలర్లో కనిపిస్తేనే పారదర్శకంగా ఉన్నట్టు, లేదా మబ్బులు ఉన్నప్పుడు కానీ నీటి ఆవిరి ఉన్నప్పుడు కానీ కనిపించదు కదా, దాన్నే పారదర్శకత అంటాము. నెక్స్ట్ 1, వాతావరణము క్రింది పొరలు దేని ద్వారా వేడెక్కుతాయి? ఆన్సర్ ఆప్షన్ 2 భూ వికిరణము అనేటువంటి ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా వేడెక్కుతాయి. నెక్స్ట్ 1, భూమి యొక్క అల్బిడో ఎంత శాతము? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 3 30% ఉంటుంది అల్బిడో. నెక్స్ట్, అశాస్త్రీయ పద్ధతుల ద్వారా అత్యధిక స్థాయిలో అంతర్భుజాల నిక్షేపాలు వినియోగించడం వల్ల కలిగే ప్రకృతి వైపరీత్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 భూకంపాలు. నెక్స్ట్ 1, భారతదేశంలోని దెక్కన్ ట్రాప్స్ ప్రాంతంలో ఏర్పడిన ఏ నేలలు నూనెగింజలు, పత్తి మొదలైన వాణిజ్య పంటలకు నిలయాలుగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 నల్లరేగడి నేలలు, దక్కన్ పీఠభూమిలో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భూమి ఘన పరిమాణంలో భూపటలము, భూప్రవారము, భూకేంద్ర మండలాల శాతము ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 భూమి యొక్క పటలము 1%, భూప్రవారము 16%, భూకేంద్ర మండలము 83% ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్, ఇనుము నికెల్ లాంటి భార ఘన పదార్థాలు ఏ పొరల్లో ఉంటాయి? సో ఈ మూడు పొరలు ఉన్నాయి కదా, భూపటలము, భూప్రవారము, భూకేంద్రము. ఈ పొరల్లో ఇనుము నికెల్ లాంటి భారమైనటువంటి ఘన పదార్థాలు ఏ పొరల్లో ఎక్కువగా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 3 భూకేంద్రంలో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, క్రింది వాటిలో అట్మాస్ అనే గ్రీకు పదానికి అర్థం ఏంటి? అట్మాస్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 1 ఆవిరి. అట్మాస్ఫియర్ ఆవిరి అంటారు. ఓకే, నెక్స్ట్ 1, మహాసముద్రాలు ఖండాలు అన్నీ కూడా ఫలకాలు అనే అతిపెద్ద రాళ్లపై ఉన్నాయని శాస్త్రజ్ఞులు నమ్మేవారు. అయితే ఈ ఫలకాల ప్రత్యేకతల విషయంలో సరి అయినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే చూద్దాము. ఫలకలు నిరంతరము నెట్టబడుతూ ఉంటాయి, ఫలకాలు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి, ఫలకాలు చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి, ఫలకాలు కదలిక మనకు తెలియదు, ఒక ఫలక మరొక ఫలకను నెడుతూ ఉంటుంది. ఈ ఫలకల కదలికనే ఫలక చలనాలు అంటారు. ఒక్కొక్కసారి వీటి యొక్క ఫలకల యొక్క చలనం అనేది ఎక్కువ అవడం వల్ల సముద్రంలో భూకంపం సంభవించి సునామీలు రావడం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్, ప్రపంచంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న అగ్నిపర్వతాల్లో ఎన్నో వంతు అగ్నిపర్వతాలు పసిఫిక్ మహాసముద్రంలోనే ఉన్నాయి? ఆన్సర్ 24 ఆప్షన్ 3 3/4. అంటే ప్రపంచం మొత్తంలో 4 ఉన్నట్లయితే 3 కూడా ఏంటి, పసిఫిక్ మహాసముద్రంలోనే ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే దీన్ని రింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పేరుతో కూడా పిలుస్తారు. దీన్ని పసిఫిక్ మహాసముద్రంని రింగ్స్ ఆఫ్ ఫైర్. ఇంపార్టెంట్ క్వశ్చన్, మధ్యధరా సముద్రపు దీపస్తంభము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్, మధ్యధరా సముద్రపు దీపస్తంభము. ఆన్సర్ ఆప్షన్ 1
స్ట్రాబోలి అగ్నిపర్వతం ఫ్రెండ్స్. ఇది ఒక ఇదేంటంటే మధ్యధర సముద్రంలో ఒక దీపస్తంభము, లైట్ టవర్ లాగా ఉంటుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వన్. రాళ్లలోని రసాయనాలు నీళ్లతో ప్రతిచర్య చెంది వాటిని మరింత బలహీనపరిచి అవి పగిలిపోయేలా చేసే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3, శిలా శైథిల్యం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్. ప్రపంచంలో అతిపెద్ద అఘాధ దరి ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద అఘాధ దరి. ఆన్సర్ ఆప్షన్ 1, గ్రాండ్ క్యాన్యన్. గ్రాండ్ క్యాన్యన్. సో ఈ అఘాధ దరులన్నీ ఏ విధంగా ఏర్పడతాయంటే, సో నదుల యొక్క కోత వలన ఏర్పడతాయి. ఓకే, నదుల యొక్క కోత వలన. నెక్స్ట్ వన్, టుగేలా జలపాతము ఎక్కడ ఉంది? టుగేలా 28 ఆప్షన్ 3, దక్షిణ ఆఫ్రికాలో ఉంది ఫ్రెండ్స్. టుగేలా జలపాతము టుగేలా నదిపైనే ఉంటుంది. నెక్స్ట్ వన్, పుట్టగొడుగు రాయి లాంటి భూస్వరూపము వేటి మూలంగా ఏర్పడతాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2, గాలి వలన. ఓకే, గాలి యొక్క కోత వలనే. అత్యధిక వేగంగా వీచేటువంటి గాలులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, వాటి వలన ఈ యొక్క పుట్టగొడుగు రాయి లాంటి భూస్వరూపాలు ఏర్పడతాయి. నెక్స్ట్, భూగోళంపై ఉన్న మొత్తం నీటిలో మంచినీటి శాతము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4, 2.7%, అంటే దాదాపు 3% మాత్రమే మంచినీరు ఉంటుంది. మనకు ఉన్నటువంటి నదుల ద్వారా కావచ్చు, బావుల ద్వారా కావచ్చు, కుళాయిల ద్వారా కావచ్చు, బోర్బావుల ద్వారా కావచ్చు, లభించేది కేవలము 2.75% మాత్రమే మంచినీటిగా ఉపయోగిస్తున్నాము. అంటే మిగతా 97%, ఓకేనా, 97%, దాదాపు 98% నీరు ఉప్పు నీరు మాత్రమే. అదంతా కూడా సముద్రాలనే ఉంటుంది, సముద్రాలలోనే. అది త్రాగడానికి వివిధ అవసరాలకు ఉపయోగపడదు. నెక్స్ట్ వన్, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా పేర్కొనే సముద్రము ఏది? 31 ఆప్షన్ 1, అంటార్కిటిక సముద్రము. నెక్స్ట్ వన్, ప్రపంచంలో లోతైన సముద్రాలను అన్వేషిస్తూ ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన బ్రిటిష్ ఓడ పేరు ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ 1, ఛాలెంజర్. ఓకే, ఛాలెంజర్. నెక్స్ట్, ఎల్ నీనో, లా నీనోలు ఏ మహాసముద్ర ఉష్ణోగ్రతల తేడా వల్ల ఏర్పడి భారతదేశ నైరుతి ఋతుపవనాలపై ప్రభావితం చూపిస్తాయి? ఆప్షన్ 2, పసిఫిక్ మహాసముద్రంలో ఇవి ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, మహాసముద్రాల నుంచి లభించే వనరులు ఏవి? ఏమేమి లభిస్తాయి మరి మనకి? ఆన్సర్ ఆప్షన్ 4, అన్నీ కూడా. చమురు, ముత్యాలు, రత్నాలు, ఫ్లోరిన్ మరియు క్లోరిన్ యొక్క మూలకాలు కూడా ఇందులోంచే మనకు లభిస్తాయి. నెక్స్ట్, మొత్తం వాతావరణంలో నీటి ఆవిరి ఘనపరిమాణం రీత్యా సుమారు ఎంత శాతం ఉంటుంది? నీటి ఆవిరి ఘనపరిమాణం రీత్యా. ఆన్సర్ ఆప్షన్ 1, 0.4% ఉంటుంది ఫ్రెండ్స్ వాతావరణంలో. నెక్స్ట్, ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత పెరగడము ఏ ఆవరణం యొక్క లక్షణము? ఆన్సర్ ఆప్షన్ 1, స్ట్రాటో మరియు ఐనో ఆవరణాల్లో ఈ యొక్క లక్షణాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఋతుపవనాలు ఏర్పడడానికి కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, భూమి నీరు చల్లబడడం, వేడెక్కడము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో భూమి పైన ఒక చోట వేడి వాతావరణం ఉంటే ఆ వేడి వాతావరణంలోనికి చల్లటి సముద్ర గాలులు వీయడం వలన, నీటి ఆవిరితో కూడినటువంటి సముద్ర గాలుడు అక్కడికి వెళ్ళడం ద్వారా అక్కడ అల్పపీడన ద్రోణి అనేది ఏర్పడి, సో అక్కడ తుఫాను ఏర్పడి ఋతుపవనాలు కూడా ఏర్పడతాయి. అంటే భూమి నీరు చల్లబడడం, వేడెక్కడంలో తేడాలు అనేవి దీనికి కారణము. నెక్స్ట్, మంచును తినేది స్నో ఈటర్ అనే అర్థం ఉన్న పవనం ఏది? 38 ఆప్షన్ 1, చినుక్. చినుక్ పవనాలు అంటారు. నెక్స్ట్, మేఘాలకు సంబంధించి తప్పుగా జతపరిచిన అంశము ఏది? మేఘాలకు సంబంధించి. ఆన్సర్ ఆప్షన్ 4, ఏది కాదు, తప్పుగా ఏది లేదు, అన్నీ కూడా కరెక్టే. ఎత్తులో ఉండేవి సిర్రస్ మేఘాలు, ఇవి వర్షించవు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్, మధ్యలో ఉన్నవి క్యూములో. నెక్స్ట్, క్రింద ఉన్నవి స్ట్రాటస్, ఊర్ధ్వ ప్రసరణవి నింబస్. సో మనకు అత్యధిక వర్షాన్ని కురిపించేవి ఏంటి? మధ్యలో ఉన్నవి మరియు ఊర్ధ్వంగా ఉన్నవి. వీటిని క్యూములో నింబస్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్.
బాగా నల్లగా ఉంటాయి అన్నట్టు. క్యూములో నింబస్ ఏ విధంగా ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉంటాయి. సిర్రస్ మేఘాలు చాలా వైట్ కలర్లో చాలా ఎత్తులో కనిపిస్తాయి చూడండి ఫ్రెండ్స్. అవి వర్షించవు, కేవలం జస్ట్ మేఘాల్లో ఉంటాయి అంతే. క్యూములో నింబస్ మాత్రము వానకాలంలో చాలా దట్టమైన నలుపు రంగులో ఉంటాయి కదా, వాటిని క్యూములో నింబస్ అంటారు. నెక్స్ట్, భారతదేశంలో ప్రధాన కాలాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా, ఖరీఫ్, రబీ మరియు జాయాద్. నెక్స్ట్, ఆంగ్లేయులు భారతదేశంలో ప్రవేశపెట్టిన పానీయపు పంట ఏది? పానీయపు పంట, ఆన్సర్ తేయాకు పంట. ఓకేనా, తేయాకు పంట. నెక్స్ట్, చక్రవాతము కేంద్ర మధ్య భాగము ఎక్కడ తీరాన్ని దాటుతుందో ఆ ప్రాంతాన్ని ఏమంటారు? చక్రవాతం అంటే ఏంటి? హిందూ మహాసముద్రంలో వీచేటువంటి తుఫానులను చక్రవాతం అంటారు. ఓకే, సో దీన్ని మరి ఎక్కడైతే తీరాన్ని దాటుతుందో ఆ ప్రాంతాన్ని ఏమంటాము? 42 ఆప్షన్ 1 ల్యాండ్ ఫాల్ అంటాము, ల్యాండ్ ఫాల్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిరోజు వచ్చే పోటు ఆ ముందు రోజు వచ్చే పోటు కంటే ఎన్ని నిమిషాలు ఆలస్యంగా వస్తుంది? ఆటుపోట్లు అంటాం కదా సముద్రంలో వస్తాయి, అలలు అన్నట్టు. సో అంటే ఒకరోజు వచ్చేటువంటి పోటు మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చేటువంటి పోటు కంటే ఎన్ని నిమిషాల మధ్య ఆలస్యంగా ఉంటుంది, తేడా ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 52 నిమిషాలు, అంటే దాదాపు ఒక 1 అవర్. నెక్స్ట్, పురాతన నది విసర్జన లోయగా ఏ కనుమను గుర్తిస్తున్నాము? పురాతన నది విసర్జన లోయ, ఆన్సర్ ఆప్షన్ 1 పాల్ఘట్ కనుమ ఉంటుంది కదా ఫ్రెండ్స్, పాల్ఘట్ కనుమనే పురాతన నది విసర్జన లోయగా పేర్కొంటాము. నెక్స్ట్, బంగ్లాదేశ్లో ఏ నదిని పద్మా నది అని పిలుస్తారు? పద్మా నది, ఆప్షన్ 2 గంగా. నెక్స్ట్ వన్, అరుణాచల్ ప్రదేశ్లో దిహంగ్ నది మొదటగా ప్రవహించి తర్వాత అసోం లోయ ద్వారా బంగ్లాదేశ్లో ప్రవహించే నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బ్రహ్మపుత్ర. నెక్స్ట్, మహానదిపై ఏ ప్రాంతంలో హీరాకుడ్ డ్యామ్ను నిర్మించారు? హీరాకుడ్ డ్యామ్ భారతదేశంలోనే అతి పొడవైనటువంటి డ్యామ్, అతి ఎత్తైనది ఏంటి? బాక్రానంగల్, సారీ తెహ్రీ డ్యామ్ అతి ఎత్తైనది. సో అతి పొడవైనది హీరాకుడ్ డ్యామ్. సో మరి దీన్ని ఎక్కడ నిర్మించారు? మహానది పైన, ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది ఇది. ఆన్సర్ ఆప్షన్ 1 సంబల్పూర్ ప్రాంతంలో దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్, హిమాలయాల్లో వేసవి విడిది ప్రాంతాలకు సతత హరిత అరణ్యాలకు ప్రసిద్ధి చెందిన శ్రేణి ఏది? వేసవి విడిది కేంద్రాలు ప్లస్ సతత హరిత అంటే ఎప్పుడు కూడా పచ్చగా ఉండేటువంటి అరణ్యాలకు, ఆన్సర్ ఆప్షన్ 2 హిమాచల్. నెక్స్ట్, తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆరోయకొండ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ద్వీపకల్ప ప్రాంతంలో మామిడి పండ్లు త్వరగా పండడానికి దోహదపడే వానలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 లూ పవనాలు అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, లూ ఇవి ఉత్తరప్రదేశ్లో కూడా వీస్తాయి ఫ్రెండ్స్. సో ఇవి మామిడి పంటలకు కూడా చాలా అనుకూలము ద్వీపకల్ప భారతదేశంలో. ఓకే, నెక్స్ట్ వన్, టండ్రాల క్రింద భూభాగంలో పెద్ద స్థాయిలో ఏ వాయువులను కనుగొన్నారు? అంటే మంచు, టండ్రాలు అంటే ఏంటి? పూర్తిగా మంచుతో కప్పబడినటువంటి ధ్రువ ప్రాంతాలు. ఓకే, ఇక్కడ వేటిని కనుగొన్నారు మరి? ఆన్సర్ ఆప్షన్ 1 మిథేన్ వాయువును. సో మిథేన్ నుంచే గ్యాస్ను కూడా తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, కేరళలో కోకో కోలా కంపెనీకి ఏ గ్రామ పంచాయతీతో భూగర్భ వనరుల విషయంలో వివాదము తలెత్తింది? ఆన్సర్ ఆప్షన్ 1 పేరుమట్టి అనేటువంటి గ్రామానికి ప్లస్ గ్రామ పంచాయతీకి మరియు కోకో కోలా కంపెనీకి. నెక్స్ట్ వన్, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఢిల్లీ. భారతదేశంలో అతి పెద్ద విమానాశ్రయము ఇందిరాగాంధీ విమానాశ్రయం ఫ్రెండ్స్. ఓకే, ఇది ఢిల్లీలో కలదు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ క్లాస్ ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.